కావాలి అంటే చీమలే కదండి కష్టపడాలి. మరి మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే స్టార్ మహిళ రావాలి. కరెక్ట్ గా కష్టపడితే గంటలో ఒకళ్ళని స్టార్ మహిళ కుర్చీలో కూర్చోబెడతా. ఇదే నా ప్రామిస్. నమస్కారం. స్టార్ మహిళ 3000+. ఇవాళ మన కార్యక్రమానికి వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరు స్వాగతం పలుకుదాము. అపార్ట్మెంట్ గ్రూప్. ఓకే, సో అపార్ట్మెంట్ లో మీరు నెలకు ఒకసారి పైన భోజనాలు చేయడం, బయటకు వెళ్ళడం. మీ పేరు వైష్ణవి. ఎక్కడి నుంచి వచ్చారు? మోల్ సిటీ నుండి, దుర్గా నగర్. మీ అపార్ట్మెంట్ పేరేంటి? పేరు ఏమన్నా ఉండదు, జస్ట్ దుర్గా నగర్ కాలనీలో. దుర్గా నగర్ కాలనీలో మా గ్రూప్ పేరు అయితే డిస్నీ వరల్డ్ అని పెట్టారు. డిస్నీ వరల్డ్. ఓకే, మీరందరు బార్బీ గర్ల్స్? నేను బార్బీ గర్ల్ కాదు, మీరు సుమా అనేది ఒక సెపరేట్ బ్రాండ్. అక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో ఉండేటువంటి పిల్లలు బార్బీ డాల్స్ తో ఆడుకుంటే ఇక్కడ పిల్లలు నా బొమ్మతో ఆడుకుంటారు. మధ్యాహ్నం అయితే చాలు అన్నం పెట్టాలంటే అదొక సుమా చింతిన తొందరగా. మా పెద్ద పాప కూడా అలాగే మీ ఫస్ట్ షో నుంచి ఉన్నప్పుడు అదే మ్యూజిక్ తోనే తినేది. ఏమిటి మీ ఫ్యామిలీ నా మీద ఆధారపడినట్టున్నారు పిల్లలకి? మొత్తాన్ని మీ అమ్మమ్మ కూడా నా షోనే చూసేది. వాళ్ళ అమ్మమ్మ కూడా నా షోనే చూసి పెరిగేదన్నాను. నువ్వు చెప్పు. నేను సౌమ్య, సేమ్ దుర్గా నగర్ నుంచి వచ్చాను. నేను కూడా మేము అందరం అపార్ట్మెంట్ కిట్టి పార్టీ బ్యాచ్ పక్కా లోకల్ క్లాస్ గా కనిపిస్తాం అంతే. సమ్మర్కి నా కాపనే చేయాలి. దీక్షిత, నేను కూడా దుర్గా నగర్ నుంచి వచ్చాను. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయిపోయి. నువ్వు? నా పేరు మౌనికా అండి, ఎంకామ్ చేశాను. మీ స్పాంటినిటీ టైమింగ్ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. అది యాక్చువల్లీ మీకు ఇక్కడ నుంచి రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుని సెకండ్ షాప్ లో దొరుకుతుంది. ఓకే ఓకే. మీరు? నా పేరు అశ్విని, నేను దుర్గా నగర్ కాలనీ నుంచి వచ్చాను, హోమ్ మేకర్. మీరు? నా పేరు శ్రావణి, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. నా పేరు రజని, నేను దుర్గా నగర్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే. నా పేరు భవానీ, నేను కూడా దుర్గా నగర్ నుంచి వచ్చాను, నేను డిజైనర్. ఓకే, సరే. బోలో రాణి క్యా చాహియే మొదలెడదాం. బోలో రాణి క్యా చాహియే ఆడడానికి రెడీయా మీరందరూ? ప్రైజ్ నంబర్ 3 వెట్ గ్రైండర్ 60 పాయింట్ల లోపు వచ్చినట్టయితే, ప్రైజ్ నంబర్ 2 హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ 60 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే, ప్రైజ్ నంబర్ 1 డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ 80 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే. మరి మీ గేమ్ ఏంటంటే, నేను ఒక్కదాన్ని 8 మంది గేమ్ ఆడి చూపించాలమ్మా. ఒకప్పుడేమో ఒక గేమే ఆడేదాన్ని, ఇప్పుడు 8 మంది గేమ్ నేనే ఆడుతున్నాను. అక్కడ కనిపిస్తుంది కదా, అటు ఒకళ్ళు నుంచి ఉంటారు, ఇటు ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు దీన్ని ఇక్కడికి లాగి దీని మీద మొత్తం 6 గ్లాసులు పెడతారు. అప్పుడు యువతల నుంచున్న వాళ్ళు ఇక్కడ నిలబడి దీన్ని ఇట్లా ఆగుతారు, ఈ గ్లాసులు తీసుకుని కింద పెట్టేస్తారు. అప్పుడు ఇక్కడ నుంచున్న వాళ్ళు వాళ్ళ కాళ్ళకి సంకెళ్ళు వేసేస్తాం, కట్టేస్తాం అనమాట. వాళ్ళు దేవసేన లాగా ఇలా ఇడ్చుకుంటూ ఇడ్చుకుంటూ వెళ్తారు. తలా ఒక చేతిలో ఒక్కొక్క ర్యాకెట్ ఉంటుంది, ఒకదాని మీద ఒక గ్లాసు, ఇంకో దాని మీద ఇంకో గ్లాసు పెట్టుకుని దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడ షూస్ వేసుకున్న వాళ్ళు ఈ క్యూ కార్డ్స్ వాళ్ళ చేతుల్లో పట్టుకొని వాటి మీద ఒక్కొక్క గ్లాసు పెట్టుకుని దాన్ని తీసుకుని వెళ్ళి ఆ బుట్టలో వేస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఆ బుట్టలో ఉండేటువంటి గ్లాస్ ని ఇక్కడ తీసుకొని వచ్చి ఈ బంతుల్ని దీని మీద ట్యాప్ చేసి గ్లాస్ లో పట్టాలి. అలా ఒక గ్లాస్ కి 3 బంతులు పట్టాలి. ఈ గ్లాసు బంతి తీసుకుని వెళ్ళి ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడ నించున్న వాళ్ళు ఈ గ్లాసు బంతి సెట్ ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. ఈ గ్లాసుల్లో ఉండేటువంటి బంతుల్ని ఇక్కడ పెట్టేసి ఆ గ్లాస్ ని ఇలా పెట్టి 3 గ్లాసులతో పిరమిడ్ తయారు చేస్తారు. ఓకే ఓకే. సో ఎవరు ఎక్కడి నుంచి వాళ్ళు డిస్కస్ చేయండి.
రెడీ 1 2 3 గో. మొత్తం మల్లెపూల గ్యాంగ్, మల్లెపూల గ్యాంగ్ ఫుల్. రెండు మూడు నాలుగు ఐదు గ్లాసులు పెట్టారు, 50 పాయింట్లు వచ్చాయి మీకు. ఇప్పుడు ఎవరు ఎవరు జంటగా ఆడబోతున్నారో మనం తేల్చబోతున్నాం. ఈరోజు మీ టీం పేర్లు టెరెస్, సెల్లార్, పార్కింగ్, కారిడోర్. మీరు అపార్ట్మెంట్ కదా, అందుకని మేము టాయిలెట్, కిచెన్, బెడ్రూమ్ ఇలాంటివి మాత్రమే కావాలని. టెరెస్ కి వెళ్తున్నారు సౌమ్య, వైష్ణవి. ఇద్దరు టెరెస్ కి వెళ్ళారు కదా, ఇంకో ఇద్దరు సెల్లార్ కి వెళ్తున్నారు. శ్రావణి, మౌనిక, సెల్లార్ కి వెళ్ళండి. చేయడానికి భవాని అండ్ రజని వెళ్తున్నారు. యా రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగు వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు, ఎత్తు పల్లె మొస్తే నన్ను సిట్టు సిద్ధు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చి నూనె మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. సపోర్టింగ్ యాక్టర్లు విన్నారు కదా, వీడు సపోర్టింగ్ డాన్సర్. కారిడోర్ లోకి అడుగు పెట్టారు అశ్విని అండ్ దీక్ష. ఎల్లెక్కలో చూసినా వెరీ గుడ్ ఎట్టా పుట్టేసినా గ్లామర్ లడ్డు, నీ పక్కనే ఉన్నది చుట్టు పండు పట్టే పడేసి గొరవ జీపండు, రోజు పడ్డా తిన్న మూడు చేసుకుంటా అందాల అయిపాడు, మర్చిపోతాలి చిప్పాడు అక్కడ మంది నాయుడు హైలైన్లు, ఆడ దుగ్గిలాలు పోసినా గుండెలో నా గుప్పెడు గుప్పు మంది రాంగ్ సైడ్. Thank you.
అవును, మీరు అందరూ మల్లెపూలు పెట్టుకొని వచ్చారు, మరి నాకు లేవా? మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయి. చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసే రూల్స్ ఏంటంటే, మేము ప్రతి టీం వాళ్ళకి 6 పదాలు ఇస్తాము, ఒక పార్టిసిపెంట్ ఇంకో పార్టిసిపెంట్ తో చెప్పించాలి, కరెక్ట్ అయితే 10 పాయింట్స్ వచ్చేస్తాయి, ఎలిమినేషన్స్ లేవు. ఈ రౌండ్ లో నన్ను కడుపు నవ్విస్తున్నారు కాబట్టి నేను ఈ మధ్య కాలంలో ఒక ఖర్చీ పెట్టుకుంటున్నానమ్మా, ఎందుకంటే బాగా కన్నీరు మున్నీరు అయిపోయి నేను ఏడ్చేసి నవ్వేస్తున్నాను అన్నమాట. చూద్దాము దీనికి ఇవాళ ఎవరు పని పెడతారా అని. ముందు టెరెస్ వాళ్ళు రండి. సూపర్ గున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదల సుదిలక ఉన్నవే. అరే చాంగు 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 నీతోనే లైఫ్ లాంగ్, ఎవడ ఆపుతాడు చూద్దాం బాబో, తొడిగేస్త గోల్డ్ రింగు ముడిపేస్త చీర కొంగు. ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు చేస్తావా? తెలుసు కదా నీకు ఈ మూడు పదాలు వాడకూడదు, ఈ పైన ఉండేటువంటి పదం చెప్పించాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చూసా 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 ధ్రువా. ఓకే అబ్బా, రైట్ ఆన్సర్ తెలియదు. ఓకే నెక్స్ట్ వెళ్ళిపో. రైట్ ఆన్సర్ సౌమ్య. అశ్చర్యం ఆడేటప్పుడు మనం వేస్తాం గవలు. రైట్ ఆన్సర్ ఇది ఒక ఫెస్టివల్, చేతి కట్టుకుంటారు. రాకీ. రైట్ ఆన్సర్ రాకీ రాకీ రాకీ. కమ్ ఆన్ కమ్ ఆన్, కాసేపు ఆలోచించుకో. నువ్వు చెప్పు, ఏదో ఒకటి చెప్పు నీ ఇష్టం. ఇంకోటి కూడా వదిలేసావు, అది కూడా చెప్పు. చెప్పు 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 తొందరగా. ఇది నాకు తెలియదు. రెండు దేనికి పెడతారు, ఎక్కడ పెడతారు, రకరకాలవి చెప్పు. మన పోనీ తన్ని ఎలా ఉంటుంది, కలర్ 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 చెప్పు. కలర్ తెలియదు ఎలా ఉంటుంది. దీనిది అయితే కలర్ చెప్పు. దీని కలర్ అన్ని ఒకటే. గ్రీన్ కలర్ లో ఉంటది, చెట్టుకుంటది. చెట్టుకొస్తుంది, చెట్టుకొస్తుంది. గ్రీన్ కలర్ లో ఏముంటాయి చెట్టుకి, అది లాస్ట్ వర్డ్. ఫస్ట్ వర్డ్ ఏమో మామిడి ఆకులు. కాదు, ఇంకా అలాంటిదే. మాతోనే స్టార్ట్ అవుతుంది. మాతోనే స్టార్ట్ అవుతుందా? ఏమాకు మాతో మాతో మనం పువ్వులు ఎన్ని పెట్టుకుంటాం? మూరా. ఫస్ట్ వర్డ్ ఒక్కటి చేంజ్ చేయి. మూ కాదు, మూ కరెక్ట్. కానీ దానికి ఇంకోటి యాడ్ చేయి. చెప్పు. మూడ కరెక్ట్, ఇంకో కరెక్ట్ దానికి చెయ్యు. మూ కరెక్టే, రా కరెక్టే, ఇంకొకటి యాడ్ చేయి. మూరు ఆకు. మురువాకు. నెక్స్ట్ చెప్తున్నా. చెప్పు. ఒక ఫ్రూట్ తడిసిపోతే తడిసిపోతే. ఫ్రూట్ ఫ్రూట్ ఏంటి ఫ్రూట్? ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు నాకు. పంచకాయ. కాదు, మనం ఎప్పుడు తిన్న టైం అయిపోయి ఒక గంట అయ్యింది. ఊరికే నేను మీరు బాగా ఆడుతున్నారు కదా అని వదిలేసా. ఈమెకి ఎన్ని జన్మలు ఇచ్చినా ఆకు ఈమె చెప్పించలేదు. నువ్వు చూసా ఆమెతో చెప్పిస్తావా? నాకు అదేందో తెలియదు. అవి మారేడాకు తెలియదు, అందుకని వినాయకుడికి పెడతాం కదా. వినాయకుడు పెట్టేది వెలగపండు, అది తెలియదు. ధ్రువ, ఆర్ నారాయణ మూర్తి, గవ్వలు, రాఖి, 4 కరెక్ట్, 40 పాయింట్లు. పెట్టేసానే కొట్టేసానే ముద్దేమో మన సభకి పెట్టేసానే అన్నేమో కరణానికి కొట్టేసానే.
డ్రెస్ వాళ్ళు అలాగే పార్కింగ్ వాళ్ళు ఇద్దరు కలిసిపోయి చేసేసారు. అపార్ట్మెంట్ అంటే ఆ మాత్రం అండర్స్టాండింగ్ అయినా కింద అంతా కవర్ చేస్తారు. కారిడోర్ వాళ్ళు రండి. కారిడోర్ వాళ్ళు పాపం వచ్చేటప్పుడు అరమూర పెట్టుకున్నారు, లాగి లాగి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అక్కడ అయ్యే లోపల కింద ఉంటుంది. చిన్నప్పుడు మాకు కూడా ఇలాగే కజిన్స్ అందరికి మల్లెపూలు ఓ రెండు మూరలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ లాగి ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ వరకు చేసుకుని మాకే ఎక్కువ అనుకుని తిరిగేవాళ్ళం. సో అట్లాగా నువ్వు కూడా లాగి లాగి కింద వరకు తీసుకొచ్చేదాన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది ఒక మూవీ నేమ్, అమ్మ సాంగ్ ఉంటది. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని అటు ఇటు ఊగుతూ హీరో హీరో అదే మొన్న మనం ఎలా అభిజిత్ కొత్త హీరో రామ్ చరణ్. నెక్స్ట్ వెళ్ళిపో. ఇది మన ఫేవరెట్ పార్ట్, ఫేవరెట్ ఫుడ్ ఐటమ్. ఫుడ్ ఐటమ్ ఇది రెడ్ కలర్ గా ఉంటది. ఎందులో కలుపుకుంటాం? అన్నంలోకి కలుపుకుంటాం. దీనికి డాక్టర్ అనే బిరుదు కూడా వచ్చింది. ఏమంటారు? రోజ్ 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 రోజ్. గుడ్ గుడ్. ఇది ఒక ఫ్రూట్ ఆరెంజ్ లాంటిది. ఇంకో దాంట్లో ఏ డైరెక్టర్ ఎక్కువ వాడారు చెప్పు. అది రాఘవేందర్ రావు. ఆరెంజ్ బత్తాయి. బత్తాయి అయిపోయింది టైం. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చెప్పించలేకపోయింది. ఈమె చెప్పలేదు పాప, మా చెప్పింది పాప. టమాటో పచ్చడి రాజశేఖర్ రెండు కరెక్ట్, 20 పాయింట్. తెల్లారు వాళ్ళు రండి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుంది. మీరు ఇంకేమైనా ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటే అడగొచ్చు, చెప్పొచ్చు. టంగ్ ట్విస్ట్. టంగ్ ట్విస్ట్ చేయాలి. ప్రిపేర్ అయ్యావా? ఏ ప్యాక్ ఆఫ్ పిక్కిల్ పేపర్ పీట పేపర్ పిక్. ఇఫ్ ఏ పీట పేపర్ పిక్ ఏ ప్యాక్ ఆఫ్ పిక్కిల్ పేపర్. వేర్ ఇస్ ఏ ప్యాక్ ఆఫ్ పిక్కిల్ పేపర్ పీట పేపర్ పిక్. టంగ్ ట్విస్ట్. మీడియం లో తిప్పు. ఓకే. ఏ ప్యాక్ ఆఫ్ పిక్కిల్ పేపర్ పీట పేపర్ పిక్. ఎ ప్యాక్ ఆఫ్ పిక్కిల్ పేపర్ పీటర్ పైపర్ పీటర్ పైపర్ పిక్. ఇఫ్ ఏ పీటర్ పైపర్ పిక్డ్ a pack of pickled pepper. Where is a pack of pickled pepper Peter Piper picked? A pack of pickled pepper Peter Piper picked. If pickled pepper picked a pack of pickled pepper, then where is the pack of Peter picker picker Piper picked? First sentence response. If a pack of pickled pepper Peter Piper picked, where is the pack of pickled pepper Peter Piper picked? Oh yeah. Start. గోనగన్నారెడ్డి సినిమా పేరు. రుద్రమాదేవి. రైట్ ఆన్సర్. అన్ని 9 ఉంటాయి, పండుగలకు యూజ్ చేస్తాం మనం. నవర్ నవర్ దాన్ని ఏమంటారు? నవ పప్పులు అన్ని అవి ఉంటాయి కదా. నెక్స్ట్ నెక్స్ట్ నవధాన్యాలు. రైట్ ఆన్సర్. దీవర బాహుబలి. హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ వాళ్ళ ఎవరు వచ్చాడు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కృష్ణం. మనము సండే సండే చేసుకుంటాం కదా చికెన్. ఇంకా చికెన్ కి మనం పక్కన ఏం చేసుకుంటాం? రైస్. రైస్ వాడేసావు. అన్నం. మనం ఏం వేసుకున్నాం? సారీ. తెలుగులో ఏమంటారు వీటిని? చీర. ఇంకా ఇంకా అన్నిటిని కలిపి అన్నిటిని కలిపి పంచ్ ఆఫ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చీరలు అయిపోయింది. రుద్రమదేవి, నవధాన్యాలు, కృష్ణంరాజు మూడు కరెక్ట్, 30 పాయింట్లు. మీరు బాగా చెప్పారు మ్యామ్. యాక్చువల్గా నేను 25 టైమ్స్ మిర్రర్ ప్రాక్టీస్ చేసాక నాకు రాలేదు టంగ్ ట్విస్టర్. మీరు ఒక్కసారికి అంత చెప్పారు. నువ్వు రుద్ర రూపమే తగానే కాలమే తత్తరిల్లిపోయేనమ్మా. రుద్ర శక్తులకు నీ దాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా. కుసగొట్టే కామాందుని కసి తీరగ తొక్కవమ్మా. జయమ్మా.
నా సంస్థానంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు? మీరు వెళ్ళిపోయినప్పుడు తిండి తిప్పులు దిగ బక్చకి పోయారండి. అలా అనుకోవడం లేదు. గొడుగు పట్టడానికి పెట్టినటువంటి నువ్వే వాళ్ళ తిండి తిప్పులు బాగా లాగేస్తున్నాయి. మీ మీద ఒక అభిమానంతో ఇలా ఉబ్బిపోయాను. ఏమిటి ఉబ్బిపోవడం? అక్కడ కండలు కొండల్లో తయారవుతున్నాయి. మీ సంస్థానంలో పనిచేయాలంటే ఆ మాత్రం కొండలు గట్టిగా పెంచాలి. ఇంతకీ నా గద్వాల సంస్థానంలో చీరలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అన్ని మీ గద్వాల సంస్థానం చీరలు ఇవన్నీ. నేను లైన్ సమయంలో ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తున్నారా? అందరూ ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యా పోతే సేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. మల్లెపూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే. ముద్దైదు ఆమెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే. సుక్కల సీర కట్టుకున్న శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. పార్కింగ్ వాళ్ళు రండి. ఈవిడికి పెళ్లి చూపులు రోజు ఉండిపోయిన సిగ్గు అలాగే మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఎత్తలేదు పెళ్లి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 21 ఇయర్స్ కి కూడా మీకు ఇంకా సిగ్గు పోలేదు? పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయా? మీ అమ్మ అయ్యో అయ్యో అండి. స్టార్ట్. ఇది ఒక సినిమా పేరు. రీసెంట్ గా కూడా ఈ హీరోది వచ్చింది. ఆదా శర్మ అందులో హీరోయిన్. గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక వంట వండుతారు దీంట్లో, కానీ తల్లో పెట్టుకోము. ఫస్ట్ తల్లో పెట్టుకోము, కానీ కిచెన్ లో వంట చేస్తుంది. కాలీఫ్లవర్. రైట్ ఆన్సర్. బాగా చెప్పింది. ఇది వచ్చేసి ఈయన ఎవరు? ఈయన కృష్ణ కొడుకు, కానీ ఈయన ముందు ఒక ట్యాగ్ ఉంటుంది. బాగా చేస్తుంటాడు. సూపర్ స్టార్ మహేష్. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి గౌతమ్. పెద్ద అబ్బాయి, పెద్ద అబ్బాయి నరేష్. అలా కరెక్ట్ నరేష్. కరెక్ట్ ఆన్సర్. ఇంట్లో నేను డైలీ కుడుతుంటాను పిల్లలవి గౌను. రైట్ ఆన్సర్. డ్రెస్సెస్. ఇది ఎప్పుడు అంటే ఇప్పుడు కూడా ఆడుతున్నాను అనుకోండి. ఇలా ఎలా ఆడతారు, ఏమేస్తారు, ఏంటి దీని తొందరగా తొందరగా టైం? ఇట్లా ఆడతారంట. చలో నెక్స్ట్ నెక్స్ట్ టైం అప్. హార్ట్ అటాక్, కాలీఫ్లవర్, అల్లరి నరేష్, గౌను, 4 కరెక్ట్, 40 పాయింట్. తర్వాత రౌండ్ నేనున్నానని. ఈ రౌండ్ లో ప్రతి టీం వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ గా తెలిస్తే చెప్పేసేయండి, 20 పాయింట్స్ వస్తాయి, లేదంటే హెల్ప్ తీసుకోండి. ఇవాళ హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు జబర్దస్త్ నుంచి హైపరాది, అలాగే అనుభవించు రాజా నుంచి జీవన్, ఋతుగీతం నుంచి శ్రీనివాసరావు, అత్తారింటికి దారేది నుంచి వీరభద్రం. పార్కింగ్ వాళ్ళు మీతో మొదలెడదాం. హీరో అఖిల్ నటించినటువంటి మొట్టమొదటి సినిమాని ప్రొడ్యూస్ చేసింది ఒక ప్రముఖ హీరో. ఆ హీరో పేరేంటి? హెల్ప్ కావాలా? హెల్ప్. ఎవరు? ఆది. ఆది. ఓకే, ఆది ఆన్సర్. హీరో నితిన్. హీరో నితిన్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. మన శరీరానికి ఏ కాలంలో ఎక్కువ కొవ్వు శాతం అవసరం? అన్ని కాలంలో తింటున్నావు, అన్ని కాలంలో అవసరమే కా, కానీ ఒక కాలంలో ఎక్కువ అవసరం అంట. చలికాలం తెలియకుండా అన్ని కాలంలో తింటున్నావు. చలికాలం అంటే లోపల నుంచి వేడి పుట్టిస్తుంది అనమాట ఆ కొవ్వు శాతం, అందుకని అలాగని చెప్పి ఓ తినేసారు బాగా ఎక్కువగా. కొవ్వు మంచిదే. కొవ్వు మంచిదేనా? కొవ్వు మంచిదేగా. నవగ్రహాలు ఎన్ని? 9. కరెక్ట్ ఆన్సర్. 9. 20 పాయింట్స్. మీకు 50 పాయింట్స్ వచ్చాయి ఈ రౌండ్ లో. టెరెస్ వాళ్ళు రెడీ. ఊపిరి మూవీలో పెయింటింగ్స్ ని బాగా ఇష్టపడిన హీరోయిన్ ఎవరు? నాకు కూడా వచ్చే అలాంటి పెయింటింగ్ లేదు. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? అది అది వాళ్ళ హక్కులు సాధించినప్పుడు, కరెక్ట్ గా మనిషి అనేవాడు మనిషిలా ఉన్నప్పుడు జరుపుకుంటాం. తెలియదు అన్నమాట. మార్చ్ 1. ఎవరికైనా తెలుసా? తెలియదు.
హ్యూమన్ రైట్స్ డే అనేది ఒకటి ఉందని తెలుసా? తెలుసు. చూసారా, మనకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయని మనం మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి వేరే వాళ్ళ హక్కుల మీదకి మనం అధికారం చలాయించేస్తూ ఉంటాం, వాళ్ళకి హక్కులు లేకుండా చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది అంటే సోషల్ మీడియాలో జరుగుతుందమ్మా. ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టడం, ఎవరి ప్రమేయం లేకుండా వీడియోలు పెట్టడం, వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకోవడం, ఇవన్నీ ఎక్కువగా అందులోనే జరుగుతోంది. సో హ్యూమన్ రైట్స్ డే అనేది December 10th. థర్డ్ క్వశ్చన్, రామాయణంలో రావణాసురుడికి రాముడికి యుద్ధం ఎక్కడ జరిగింది? లంక. ఎగ్జాక్ట్ ప్లేస్ లంకలో. లంకలో కరెక్ట్ ఆన్సర్. 40 పాయింట్స్ వచ్చాయి మీకు. తెల్లారికెళ్దాం. మహేష్ బాబుతో నటించినటువంటి సినిమాలో మరదలు క్యారెక్టర్ లో సమంత చేసింది ఏ సినిమాలో? సీతమ్మ మాకిట్ల సినిమాల చెట్టు. కరెక్ట్ ఆన్సర్. యూకే రాజధాని ఏది? సెలబ్రిటీ హెల్త్. ఎవరు? ఆది. ఆది యూకే లండన్. లండన్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఇంద్రుడి ఏనుగు పేరు ఏమిటి? ఐరావతం. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. మీకు 50 పాయింట్స్ వచ్చాయి. ఇక మిగిలింది మన కారిడోర్ వాళ్ళు. వీళ్ళకి ఎలిమినేట్ అయ్యేటువంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మనసంతా నువ్వే సినిమాలో ఉదయ కిరణ్ నాన్నగారుగా చేసిన యాక్టర్ ఎవరు? చంద్రమోహన్. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. భారతదేశం మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఎవరు? హెల్ప్. శ్రీనివాస్ గారు. మహిళా ఐపీఎస్ కిరణ్ బేడి. రైట్ ఆన్సర్. 10. జరాసంధుడు పరిపాలించిన రాజ్యం పేరు ఏమిటి? రాధిగా. వదిలేసండి. ఇదిగో వీళ్ళు చదువుకొని వచ్చారంట బాగా. పేరే ఫస్ట్ టైం వింటున్నా నేను. ఆది చెప్పండి. ఐ డోంట్ నో. నైస్ ఆన్సర్. చెప్పండి. ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. తెలియదు. మగధ రాజ్యం. 30 పాయింట్స్ వచ్చాయి మీకు. ప్రెషర్ కుక్కర్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? ఈ రౌండ్ లో మీరు ప్రైజ్లు గెస్ చేయాల్సి ఉంటుంది. తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు పెట్టాలి. కరెక్ట్ గా పెట్టిన ప్రతి చోట మీకు 20-20 పాయింట్స్ వచ్చేస్తాయి. ఎలిమినేట్ అయిపోయినటువంటి టీం చూడొచ్చు, అడక్కర్లేదు. హ్యాపీయా? ఆనందిస్తా. మంచి రెండు పార్కింగ్. పార్కింగ్ టీమ్ మీకు కిచెన్ బాక్స్ పోపులు పెట్టింది. ఏది చూద్దాం? పోపులు పెట్టి. పోపుల పెట్టి. పోపుల పెట్టి. ఏమేద్దాం చెప్పు సౌమ్య. ఆవాలు. వైష్ణవి ఇందులో ఏమేద్దాం? జీలకర్ర. ఏ వైష్ణవి చెప్పవే. యాలకులు. యాలకులు ఇందులోకి వేయకూడదు, మొత్తం అన్ని కలిపి ఒకటే వాసన వచ్చేస్తుంది. జీలకర్ర. ఓకే. ఎప్పుడైనా వెళ్ళావు వంటగదిలోకి? అయ్యో అయితే యాలకులు ఇందులోకి వేస్తే మిగిలిన వాటి దానికి డామినేట్ చేయదు అది వాసన? ఏం లేదు, నేను అట్లే వేసి పెడతా. అయితే నువ్వు సాంబార్ చేసినా ఇలైచీ వాసన వస్తుంది. శ్రావణి. గరం మసాలా. గరం మసాలా ఇది కూడా డామినేట్ చేస్తుంది. మౌనిక. పసుపు. పసుపు. లవంగాలు. కారం. లవంగాలు. లవంగాలు. ఏమండి, నేనైతే ఆవాలు మెంతులు ధనియాలు వేసుకుంటానండి. నేను చెక్క. నువ్వేం చెప్పావు? ధనియాలు మెంతులు వేసుకుందాం మనం ఇందులోకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వేసుకోవచ్చు. హ్యాండీ అనమాట ఇది చాలా. సో కిచెన్ బాక్స్, కిచెన్ మాపీ, మాయిశ్చర్ ప్యాడ్, వాల్ క్లాక్, వార్మోరా ఫ్లాస్క్. అదేదో డ్రాకులా వాళ్ళ సిస్టర్లా ఉంది. ఒక లీటర్ అండి. ఓకే, రెడీ, స్టార్ట్. కిచెన్ మోపికి ఫస్ట్. సెకండ్ లో. నెక్స్ట్ తీయండి. వాచ్ చూడండి, వెయిట్ ఎలా ఉందని. వర్మల ఫ్లాస్క్ 5th. ఈ ఫ్లాస్క్ చూడండి 5th. వాచ్ కూడా చూడు ఒకసారి, వెయిట్ ఎలా ఉంది అని. అంతేనా? 3. కిచెన్ బాక్స్, మాయిశ్చర్ ప్యాడ్ ఫస్టే ఉంటుందా? మాయిశ్చర్ ప్యాడ్ ఒకసారి థింక్ చేయి. కరెక్ట్ అయితే ఓకే ఉండండి. ఏ వైష్ణవి, మీ అమ్మగారు అన్ని కరెక్ట్ పెట్టారా? ఏమో నాకు తప్పు అనిపిస్తుంది. ఏది తప్పు అనిపిస్తుంది? ఫస్ట్ మాప్, అదే హ్యాండ్ స్క్వీజర్ అనుకుంటున్నా. నేను అదే అనుకుంటున్నా. సెకండ్ పోపులు పెట్టే, అది అదేంటో నాకు తెలీదు. మాయిశ్చర్ ప్యాడ్. థర్డ్, ఫోర్త్ వాచ్, 4th ఫ్లాస్క్ అండ్ 5th వాచ్. అయ్యా, అన్ని కరెక్ట్ పెట్టలేదు, మీరు రాంగ్ పెట్టారు. కరెక్ట్ అవ్వచ్చుగా. 100. నాకు ఇది డబుల్ డిజిట్ అనిపిస్తుంది. మీ అమ్మే కరెక్టే. ఎంతైనా అమ్మలే కరెక్ట్ చెప్పలేను. ఒప్పుకోలేదు అమ్మా. అమ్మా
గ్యారంటీ తేడా జరిగింది. నో 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 వెయిట్ నో వెయిట్ తేడా నో తేడా కాదు తేడా అంతే కాదు 875 అది తక్కువ ఉంటది మామా రేడి తేడా పోయింది. సరే హ్యాపీ మే ఒక్కటైనా మీరు రాంగ్ పెట్టారు. మూడు కరెక్ట్ 60 పాయింట్స్. సెల్లార్ రండి. మీకుండే ప్రోడక్ట్స్ లైటర్ టాయిలెటరీ సెట్ హనీ జార్ 3-piece సెట్ అండ్ కంటైనర్స్ ఒక లీటర్ అండి. సెకండ్ కంటైనర్ థర్డ్ 3-piece సెట్ థర్డ్ 3-piece సెట్ ఫోర్త్ వచ్చేసి ఇది బరువు ఉంది. నాకు తెలిసి గ్లాస్ ఎక్కువ ఉంటుంది, గ్లాస్ ఎక్కువ ఉంటుంది. ఇది షిఫ్ట్ చేయి, షిఫ్ట్ చేయి, షిఫ్ట్ చేయి. ఫోర్త్ అది పెట్టేసి పెట్టు, పెట్టేసి ఓకే అటు వెళ్ళిపో. ఏంటంటారు ఇది కరెక్టా? కొంచెం తేడా కొడుతుంది. లైటర్ 112 కంటైనర్లు రెండున్నాయి అందులో 150 కరెక్ట్. ఇక్కడ వరకు 3-piece సెట్ 420 హనీ జార్ తక్కువ ఉండి ఉంటుంది 260 టాయిలెటరీ సెట్ 325 3-4-5 ప్లేస్మెంట్లు మారిపోయాయి. ఇది 3 ఇది 4 ఇది 5 రెండే కరెక్ట్ 40 పాయింట్లు. థ్యాంక్ యూ. టెరెస్ వాళ్ళు రండి. టెరెస్ వాళ్ళు మినిమం 2 మీరు కరెక్ట్ గా చెప్పకపోతే మీరు ఎలిమినేట్ అయ్యేటువంటి డేంజర్ జోన్ లో ఉన్నారు. మీరు ఏమంటారు? మీరు ఎన్ని పెట్టగలరు? 3 పెడతారా? ఫస్ట్ ప్లాస్టిక్ కంటైనర్, సెకండ్ నెట్ కవరు, థర్డ్ సాల్ట్ అండ్ పెప్పర్ సెట్టు, తర్వాత ఫ్లవర్ వాజ్ లాంటిది అండ్ సెల్లో షెల్ఫ్. రండి, రెడీ, స్టార్ట్. ఫస్ట్ ప్లాస్టిక్ పెట్టు, వద్దు అది పెట్టు. సెకండ్ నెట్ తర్వాత చేంజ్ చేద్దాం. 3 ఇది అనుకుంటా, సెల్లో షెల్ఫ్. 4 ఫ్లేట్ సెట్ పెట్టు, 5 సెట్ పెట్టు నీ ఇష్టం. కరెక్టా? తప్ప చెప్పండి, అట్లీస్ట్ చెప్పచ్చు కదా. చెట్టు 4 ఏ లేముందని ఎక్కువ పెట్టినా ఎక్స్ 4-5 చేస్తుందని. ఆహా అది కాదు, ఇది 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 తీసి అక్కడ పెట్టు, అది తీసి ఇక్కడ పెట్టు. ఈ దీంట్లో ఏముంది పెట్టవి? నేను ఇది ఇక్కడ పెడతాను. అది కరెక్ట్, మమ్మీ చెప్పినట్టు పెట్టినా కరెక్ట్. ప్లాస్టిక్ కంటైనర్ 50 rupees, నెట్ కవర్ 150, సాల్ట్ అండ్ పెప్పర్ సెట్ 228, వమ్మీ ఫ్లవర్ 130, 2 ప్లేస్మెంట్ మారిపోయింది, అంటే 3 ప్లేస్మెంట్ కూడా మారిపోయింది, అంటే 4 కూడా మారిపోయింది. ఓకే, సో 2 ఇక్కడికి వచ్చింది, 3 ఇక్కడికి వచ్చింది, 4 ఇక్కడ, 2 మాత్రమే కరెక్ట్, 40 పాయింట్లు. ఇద్దరికి టై అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేస్తాము, ఇద్దరికి ఒక క్వశ్చన్ ఇస్తాము, ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ రాస్తారో 15 సెకండ్ల లోపు వాళ్ళు సేఫ్. రెడీ గర్ల్స్? బేకరీలో దొరికే కొన్ని ఐటమ్స్ పేర్లు రాయండి. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, stop. బర్గర్, కేక్, బన్, పిజ్జా, పఫ్, మఫిన్ 6. ఓకే కరెక్ట్. బాగా బేకరీ ఐటమ్స్ తింటున్నట్టున్నారు. ఏమిటంటే ఇది ఇట్లా పెంచుతున్నారు మీరు? మొత్తం ఫాస్ట్ ఫుడ్ తింటుంది కదమ్మా ఫ్యూచర్ లో. ఇవి షెఫ్ ప్రిపేర్ చేస్తుంది. ఇదేంటి టఫ్? పఫ్, కేక్, కోక్, తర్వాత ఏంటి, జ్యూస్, జ్యూస్, థమ్స్ అప్. అయినా సరే 5 అయ్యాయి. వీళ్ళు 6 రాశారు, వీళ్ళు సేఫ్. మీరు ఎలిమినేట్. స్మార్ట్ మాప్ అండ్ 3 సెట్ నాన్ స్టిక్. థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ సై.
టెరెస్ వాళ్ళు పార్కింగ్ వాళ్ళు జాగ్రత్త, మీరే ఈ గేమ్ ఆడుతున్నారు. ఒకళ్ళు ఇటు నుంచి ఉంటారు ప్రతి టీమ్ లో నుంచి. ఇలా బంతిని తీసుకుని చాలా స్థితప్రజ్ఞతతో అంతఃకరణ శుద్ధితో తీసుకొని మీరు అలా కింద పడేస్తేనే ఇస్తారా మార్క్స్? అంత వద్దు. అలా ఆడకూడదు, డైరెక్ట్ గా పడాలి అది. ఓకేనా? యాంకర్ గా 11 ఏళ్ళు చేసినప్పుడు ఆ మాత్రం ఫెసిలిటీస్ ఇస్తారమ్మా, నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి తెలుసా. పార్కింగ్ వాళ్ళు రండి, రెడీ 1 2 3 గో. కింద పడేయండి డైరెక్ట్. కింద పడితే మార్క్స్ ఇస్తారా అండి? డెడికేషన్ కదా, ఆవిడకి మెడికేషన్ కావాలి. రెండు 4 5 6 7 8 9 తల్లి కూతుర్ల సవాల్. టెరెస్ వాళ్ళు రండి. అండ్ స్టార్ట్. ఎంతైనా తల్లి కదా కూతురు గెలవాలి అనుకుంటుంది, అంతే. కూతుర్లు మాత్రం అలా అనుకోరు. అంతే, ఏమున్నా సరే ఫైనల్లీ నా కూతురే గెలవాలి, నా బిడ్డకే మార్కులు రావాలి, నేను ఓడిపోయి తనని గెలిపిస్తా. అందుకే అమ్మా అమ్మా నీ పతివాణమ్మా అని. ఇక్కడ ఏదో రివర్స్ జరుగుతుంది, కూతురు తల్లిని గెలిపించేలా ఉంది. టెన్ 9 8 7 6 5 4 3 2 స్టాప్. రెండు 4 6 7 70 points. అమ్మని గెలిపిద్దామనే అమ్మ వాళ్ళే గెలిచారు, మీరు ఎలిమినేట్. తల్లి అమ్మకు వస్తే నాకు వచ్చినట్టే. షవర్ ఫ్యాన్ అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్, నువ్వా నేనా? సో రజనీ అండ్ భవానీ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడబోతున్నారు, కంగ్రాచులేషన్స్. ఇందులో మొత్తం 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. మొదటిది యానిమేషన్ వీడియో, సెకండ్ గేమ్, అండ్ థర్డ్ బజర్ రౌండ్. సో రజనీ భవానీ, ముందు మేము యానిమేషన్ వీడియో చూపించబోతున్నాము, మీరు జాగ్రత్తగా చూడండి. మేము క్వశ్చన్స్ అడుగుతాము, ఒక్కసారి మాత్రమే వీడియో చూపిస్తాము, చూడండి. ఈ వీడియోలో నేను మొదటగా వచ్చిన కస్టమర్ కి ఏమి అమ్మాను? ఈ వీడియోలో మేకప్ కిట్ ని 8వ కస్టమర్ కి అమ్మాను. ఈ వీడియోలో చివరికి నేనేం అమ్మాను? ఈ వీడియోలో నేను మొదటగా వచ్చిన కస్టమర్ కి ఏం అమ్మాను? భవానీ గుర్తులేదు, రజని ఏమమ్మల ఇద్దరికి గుర్తులేదు. హెడ్ ఫోన్ అమ్మా. ఈ వీడియోలో మేకప్ కిట్ ని 8వ కస్టమర్ కి అమ్మాను. రజని సెకండ్, భవాని 2వ. కరెక్ట్.
ఈ వీడియోలో చివరికి నేను ఏం అమ్మాను? రజని ఫ్రూట్స్ అమ్మారు. భవాని పండ్లు. కరెక్ట్ ఆన్సర్. ఇద్దరికి ఇచ్చారో 20-22 పాయింట్లు. అక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ ని తిరగదిప్పి పెట్టాలి. 15 సెకండ్ల టైం ఉంటుంది. ఒక చేయి వెనక్కి పెట్టేయాలి. ఎలాంటి దగ్గరికి మేము కౌంట్ డౌన్ చేస్తాము. అందరం రెడీ గో. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, ఇలా వచ్చింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీకు 100 పాయింట్లు రజని. భవాని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 110 పాయింట్లు. ఈ రౌండ్ లో మేము అడిగిన క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కి చెప్పండి. కరెక్ట్ అయితే 20 పాయింట్స్ వస్తాయి, రాంగ్ అయితే -10. ఒక గిన్నెలో 1 కిలో బెండకాయలు, 1/2 కిలో టమాటాలు, 1 కిలో ఉల్లిపాయలు ఉంటే మొత్తం ఎన్ని కిలోలు ఉన్నట్టు? రజని 2 కిలో. కరెక్ట్ ఆన్సర్. కూతురి కొడుకు మీకేమవుతారు? భవాని మనవడు. కరెక్ట్ ఆన్సర్. షూ మెరవడానికి ఏం వేస్తారు? రజని పాలిష్. కరెక్ట్ ఆన్సర్. ఆలస్యం డాష్ విషం. రజని ఆలస్య అమృతం విషం. రైట్ ఆన్సర్. ఏడ్చినా నవ్వినా వచ్చేదేంటి? రజని కన్నీళ్లు. రైట్ ఆన్సర్. మనుషులు పీల్చుకునే గాలి ఏమిటి? భవాని రాంగ్ ఆన్సర్. ఒక షెల్ఫ్ లో 3 షర్ట్లు, 2 టవల్లు, 4 ప్యాంట్లు ఉన్నాయి, మొత్తం ఎన్ని ప్యాంట్లు ఉన్నాయి? రజని 2. రాంగ్ ఆన్సర్. ఏవైనా 2 రూట్ వెజిటబుల్స్ పేర్లు చెప్పండి. భవాని ముల్లంగి, బీట్రూట్. రైట్ ఆన్సర్. పాలకూరలో ఏం మినరల్ ఉంటుంది? రజని రాంగ్ ఆన్సర్. కుక్క కాటికి డాష్ దెబ్బ. రజని చెప్పు. కరెక్ట్ ఆన్సర్. సాంబార్ లో వేసే ఏదైనా 2 కూరగాయల పేర్లు చెప్పండి. రజని టమాటో, మునక్కాయ. రైట్ ఆన్సర్. భద్రాచలంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడు? రజని రాముడు. కరెక్ట్ ఆన్సర్. క్రికెట్ ఆడేటప్పుడు వాడే 2 వస్తువుల పేర్లు చెప్పండి. భవాని గ్లౌస్, నీ ప్యాచ్. రైట్ ఆన్సర్. మరదలి భర్త ఏమవుతారు? రజని మరది. రాంగ్ ఆన్సర్. ఆలు పుదీనా కర్రీలో వేసేటువంటి ఆకుకూర ఏమిటి? రజని పుదీనా. రైట్ ఆన్సర్. సో ఈరోజు భవాని అండ్ రజనీల్లో చార్ మహిళ అత్యంత సిగ్గుపడిన మన రజని. వెరీ కలర్ఫుల్ లిప్స్ దగ్గ పలిసే డబుల్ అయిపోయిందా? ఓ వయ్యారి ఓ వయ్యారి, నా దిలంత నువ్వే వయ్యారి. వెరీ బ్యూటిఫుల్ ఆకే దగ్గకే నా గుండె జారిపోయిందా? ఇండక్షన్ స్టవ్ మీకు అండ్ మీరు వెట్ గ్రైండర్ గెలుచుకున్నారు. మళ్ళీ కలుద్దాం స్టార్ మైండ్ లో. బాయ్ బాయ్.